ఏం కావాలి బాబు? రెండు ప్లేట్లు ఇడ్లీ, రెండు ప్లేట్ దోశ. అలాగే బాబు, వేడివేడిగా వేసిస్తాము, అలా కూర్చోండి. అమ్మా లక్ష్మి, ఆ త్వరగా వచ్చి రెండు ప్లేట్లు ఇడ్లీ, రెండు ప్లేట్లు దోశ కట్టమ్మా. బాబు, నీ పార్సల్ రెడీ అయింది, నువ్వు వెళ్ళు, ఆ ప్లేట్లు తీసుకురా. ఇంకిప్పుడు పెద్దగా ఎవరూ రారులేమ్మా, కాసేపాగి నేను ఇంటికి వెళ్తాను, నువ్వు బయలుదేరు. అట్నే అక్క, వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఉండమ్మా. ఇప్పుడు వెళ్ళి వంటేం చేస్తావు? ఈ టిఫిన్ తీసుకుపో అమ్మా. ఎందుకక్క? ఓడలు బళ్ళవుతాయని, ఏదో నీ పరిస్థితి బాగోక ఈ పని చేస్తున్నావని అర్థమవుతుంది. తీసుకెళ్ళు. థాంక్స్ అక్క. ఎస్ఐ గారు, మా చిన్న గురించి ఏమైనా తెలిసిందా? కలిశారా? మాట్లాడారా? తీసుకొస్తున్నారా? లేదు మేడం, మా ప్రయత్నం చేస్తున్నాం. మీ అబ్బాయి గురించి డిఎస్పి గారు స్పెషల్ కేర్ తీసుకోమని చెప్పి వెతికిస్తున్నారు. మీరు అనుకుంటే అది పెద్ద కష్టం కాదు, గట్టిగా ప్రయత్నించండి. డబ్బు ఖర్చు అవుతుందా చెప్పండి, ఎంత కావాలన్నా ఇస్తాను. నా బిడ్డని నేను చూడాలి, నా చిన్న కనిపించకుండా గడిపే ప్రతి క్షణం నాకు నరకంగా ఉంది. ఈ తల్లి మనసు అర్థం చేసుకోండి, నా బిడ్డని ఎలా అయినా సరే ఎక్కడున్నా తీసుకురండి. అలాగే మేడం, వీలైనంత వరకు వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి మీ దగ్గరికి తీసుకొస్తాం. మీరేం వరీ కావద్దని మా సార్ చెప్పన్నారు మేడం. నా బిడ్డని మళ్ళీ కళ్ళారా చూసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. ఇది నా మాటగా మీ సార్కి చెప్పండి. అలాగే మేడం, ఉంటాను. ఎక్కడున్నావు నాన్నా?
ఏమైపోయావు? మీ అమ్మ నిన్ను వెళ్ళమందా? అయినా ఈ అమ్మని వదిలేసి ఎలా వెళ్ళావు నాన్న? ఎంతమంది వెతుకుతున్నా కనిపించడం లేదు నువ్వు. ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, చిన్న 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 ఎక్కడికి వెళ్ళావు చిన్న? అమ్మను వదిలేసి ఎలా వెళ్ళావు? నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తానమ్మా? వెళ్ళావు కదా నాన్న, మాట తప్పిందని శ్రీవల్లిని నేను కోప్పడితే నువ్వు నన్ను వదిలేసి వెళ్తావా? నువ్వు లేకుండా 24 ఏళ్ళు బ్రతికిన ఈ అమ్మ నీకు దూరంగా ఉండడం కొత్త కాదు అని వెళ్ళిపోయావా? అన్ని సంవత్సరాలు నీకు దూరంగా ఉండగలిగింది. నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తావన్న నమ్మకంతోనే నాన్న, కానీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావని కాదు. నాకు దూరంగా నువ్వు బ్రతకగలవేమో, కానీ నీకు దూరంగా నీ అమ్మ బ్రతకలేదు చిన్న. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళదు చిన్న, ఎక్కడికి వెళ్ళకు, సరేనా? ఎప్పుడు తిన్నావో ఏంటో పద నాన్న, కూర్చో. బిడ్డ పుట్టి తల్లి పోయేంత వరకు ఏ తల్లికైనా తన బిడ్డ పసిబిడ్డే. అందుకే తల్లికి బిడ్డ వయసు కనిపించదు, బిడ్డ కోసం అల్లాడుతుంది. కాసేపు కనిపించకపోయినా తల్లడిల్లిపోతుంది. అమ్మ ఉద్దేశం అది కాదులే అత్తయ్య. బావ ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడున్నా నీకోసం వచ్చేస్తాడు అంటుంది. రావాలి,
నా బిడ్డ దూరంగా ఉన్న కొద్దీ నేను చావుకి దగ్గరవుతున్నట్టే. ఏంటి ఇది? వాళ్ళు బయటికి పోతే 2 రోజులు బాధపడి ఊరుకుంటుందనుకుంటే దూరం అయ్యాక ప్రేమలు ఇంకా పెరిగిపోతున్నాయి. అత్తయ్యకి బావంటే ప్రాణం కదమ్మా. మీ అత్తకి వాడంటే ప్రాణం, వాడికి ఆ శ్రీవల్లంటే ప్రాణం. వాడు కావాలి కావాలి అంటుందంటే ఆ శ్రీవల్లిని కూడా రమ్మంటుందని అర్థం. ఎందుకైనా మంచిదే, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మళ్ళీ అది ఇంటికి వచ్చిందా? ఇక దాన్ని ఇంట్లో నుంచి పంపించడం ఈ జన్మకి జరగదు. నా బిడ్డ ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? ఇంతగా వెతుకుతున్నా కనిపించడం లేదంటే చిన్న మనసు ఎంత బాధపడిందో. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బావ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళండి అత్తయ్య, వచ్చేస్తాడు, నువ్వేం బాధపడకు. బాధపడకుండా ఎలా ఉంటాను? చిన్న పుట్టగానే దూరం చేసుకున్నాను. లేనప్పుడు లేడు లేడు అని బాధపడ్డాను. గుళ్ళు గోపురాలు తిరిగాను. ఆ దేవుడు దయతలిచి నా బిడ్డని నా దగ్గరికి చేరిస్తే ఇప్పుడు నా చేతుల నేనే దూరం చేసుకున్నాను. అప్పుడది ఆ దేవుడు రాసిన రాత అయితే ఇప్పుడు ఇది నాకు నేనే రాసుకున్న రాత ఇది. అత్తయ్యా, ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? ఆ శ్రీవల్లి అనేదాన్ని ఇంటికి తీసుకురావడంతోనే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. అదనేది ఏ ముహూర్తంలో ఇంట్లో అడుగు పెట్టిందో అప్పట్నుంచి నీకు బాగోలేదు మాకు బాగాలేదు. శ్రీవల్లి అడుగు పెట్టింది, ఏనాడు మన ఇంట్లో లేని సమస్యలన్నీ ఎదురయ్యాయి. ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా బిడ్డని దూరం చేసుకోవడం ఏంటి? ఏ తల్లైనా ఇలా చేస్తుందా? నా భార్యతో వెళ్ళిపోతాను అన్నప్పుడు ఎక్కడికి నాన్న వెళ్ళేది అని ఒక్క మాట అనుంటే నా బిడ్డ వెళ్ళేవాడా? అదిగో నా బిడ్డ. ఎక్కడత్తయ్యా? డ్రైవర్ గారు శ్రీవల్లి అంత టెన్షన్ పడుతున్నావు? నీ భయం నీ చేతుల్లో కాదు, నీ కళ్ళల్లో కనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఏం కాదు, అంతా మంచిగా ఉంటుంది, నువ్వు కంగారు పడకు. ఏం లేండి, ఎంతైనా మొదటి బిడ్డ కదా, గందుకి కొంచెం కంగారుగా ఉంది.
నువ్వు ఇలా టెన్షన్ పడితే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి కూడా ప్రమాదం. డాక్టర్ని కన్సల్ట్ అవుతాం కదా, ఆవిడిచ్చిన మందుల్ని కరెక్ట్గా వాడుకున్నావంటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. సార్, డాక్టర్ రమా మేడం గారు రూమ్ నెంబర్ 188కి మిమ్మల్ని రమ్మన్నారు. ఓకే సిస్టర్. అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి, వాళ్ళ రిలేటివ్స్కి చెప్పండి. ఓకే డాక్టర్. వెళ్ళమ్మా ప్లీజ్. పేషెంట్ తాలూక వాళ్ళు మీరే కదండి? అవును, తను మాత్రమే. ఏమైంది, ఎలా ఉంది సిస్టర్ ఇప్పుడు? పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, చాలా రక్తం పోయింది, వెంటనే ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. అవునా, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే బ్లడ్ ఎక్కించండి సిస్టర్. అది రేర్ బ్లడ్ గ్రూప్ మేడం, మా బ్లడ్ బ్యాంక్ లో స్టాక్ లేకే మీకు చెప్తున్నాను. వెరీ అర్జెంట్ మేడం, పేషెంట్ కి వెంటనే బ్లడ్ ఎక్కించాలి. ఎలాగైనా సరే తీసుకురండి, త్వరగా మేడం. అసలు ఎలా జరిగింది ఇది? బావ మీద దిగులుతో అసలు అత్తయ్య ఈ లోకంలోనే ఉండడం లేదమ్మా. రోడ్డు మీద బావలాగా ఎవరో కనిపించేసరికి ముందు వెనక చూసుకోకుండా పరిగెత్తింది. అంతలో ఆ బండి వచ్చి గుద్దేసింది. నువ్వు పక్కనే ఆపకుండా ఏం చేస్తున్నావే? చూడు ఇప్పుడు ఎంత పని జరిగిందో. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? డబ్బులు లేని వాళ్ళు జబ్బులు నయం చేసుకోలేమని భయపడతారు, మనకు సమస్య లేదు కదా. ఇప్పుడే బ్లడ్ తప్పిస్తాను, అత్తకేం కాదు, నువ్వు టెన్షన్ పడకు. నేను బాధపడుతుంది మీ అత్త గురించి కాదే. మరి దేని గురించి? వాళ్ళ అమ్మకి ఇలా జరిగిందని తెలిస్తే సప్త సముద్రాల అవతలున్నా సరే సెకండ్లలోనే ఇక్కడికి వచ్చి వాలిపోతాడు సామ్రాట్. మళ్ళీ కథ మొదటికి వస్తుందేమో అన్న బాధ. అవును కదమ్మా. అందుకే వీలైనంత త్వరగా వదినికి ట్రీట్మెంట్ ఇప్పించి డిశ్చార్జ్ చేయించుకొని తీసుకెళ్లిపోవాలి. అవతల అక్కడ పేషెంట్ కండిషన్ సివియర్ గా ఉందంటే ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారేంటి? ఇప్పుడే వెళ్తున్నాం సిస్టర్. సరే అలాగే, మెడిసిన్ తీసుకుని వెళ్తున్నాను, కౌంటర్ లో బిల్లు కట్టేసేయండి. అలాగే. సరే అమ్మా, నేను బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ చేసి వస్తా. కాదండి. బ్లడ్ డోనర్ దొరికారా? అదే ప్రయత్నిస్తున్నాం అండి. ఆలస్యమైతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం, త్వరగా ఏర్పాటు చేయండి.
మీ మిస్సెస్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏం లేదు డాక్టర్, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి ఆరోగ్యం ముఖ్యం అంటారు కదా, అందుకే ఒకసారి చెకప్ చేయిద్దామని తీసుకొచ్చాను. చెకప్ చేయించడం మంచిదే. మీ భార్యకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ఏ ప్రాబ్లము లేదు. థాంక్యూ డాక్టర్. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు.